జెంట్స్ లేక్కి వెళ్ళిన రోజే మేము ఇక్కడ బిగ్ ఫాల్స్కి వచ్చాము. జెంట్స్ లేక్, బిగ్ ఫాల్స్, బిగ్ బేర్ ఇవన్నీ శాన్ బెర్నార్డినో నేషనల్ పార్క్ అని లొకేషన్ పెట్టుకుంటే అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. కవర్ చేయాలనుకుంటే వన్ డే అలా కవర్ చేయొచ్చు. చూడడానికి ప్లేసెస్ అన్నీ చాలా బాగుంటాయి. వింటర్ టైంలో ఇంకా బాగుంటుంది. ఆ వైట్ వైట్ స్నోతో ప్లేసెస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అంతా. మాస్కి ఇంతకుముందు మేము సమ్మర్లో వచ్చాం, అప్పుడు గ్రీనరీతో చాలా బాగుండే ప్లేస్ అంతా. ఇప్పుడు వింటర్లో స్నోతో కూడా చాలా బాగుంది. బిగ్ ఫాల్స్ పర్మనెంట్ వాటర్ ఫాల్స్ అంట. సో త్రూ అవుట్ ద ఇయర్ మనం ఎప్పుడు వెళ్ళినా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఏరియా అంతా చూడడానికి. కింద పిక్నిక్ పాట్ ఉంటుంది, అక్కడ మనం బార్బిక్యూ, దోశ అట్లా వేసుకోవచ్చు. వీకెండ్ ట్రిప్ పిల్లలతో తీసుకొని రావచ్చు. చాలా బాగుంటుంది ఆ ఏరియా అంతా. ఈ వీడియోలో ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను, చూడండి. ఇదే ఆ పిక్నిక్ ఏరియా. ఇక్కడే మనం కూర్చోడానికి చైర్స్ ఉంటాయి, బార్బిక్యూ చేసుకోవడానికి ఫైర్ ప్లేస్ ఉంటుంది. ఫైనల్లీ బిగ్ ఫాల్స్కి రీచ్ అయిపోయాం. ఇదే స్టార్టింగ్ పాయింట్ బిగ్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఒక 1 మైల్ కిందకు నడుచుకుంటూ వెళ్తే బిగ్ ఫాల్స్ వస్తాయి. వచ్చేసాం బిగ్ ఫాల్స్ దగ్గరికి. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను బిగ్ ఫాల్స్ గురించి, దాంట్లో మనం ఇక్కడి వరకే వచ్చాము. కానీ యాక్చువల్గా బిగ్ ఫాల్స్ చూడాలంటే దీని పైకి వెళ్ళి చూడాలి. సో లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూడండి, మీ కామెంట్స్లో నాకు చెప్పండి ప్లేస్ ఎలా ఉందో. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.